నమస్తే మేడం మరి ఈరోజు చూస్తున్నారు కదా రాష్ట్రంలో ఏదైతే అమరావతి రాజధాని విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏదైతే ఆర్ఫై జోన్ ఏర్పాటు చేసి పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తున్నాను అక్కడున్న ఎవరైతే భూస్వాములు కానీ భూ కబ్జాదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ భూ కులం వాళ్ళు చెందిన వాళ్ళు ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోట్లకి వెళ్ళి లడ్డు పడుతున్నారని చెప్పేసి పేదవారికి ఇస్తుంటే ఓరవలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇందులో తన భాగం ఉందని చెప్పేసి కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు సో మీరు చూస్తున్నారు కదా ఈ ఆర్ఫై జోన్ ఏర్పాట్లు కానీ లేకపోతే గతంలో హైకోర్టు ఏదైతే రైతులకు కల్పించబడిన మౌలిక సదుపాయాల విషయంలో కానీ సో ఎటువంటి చర్యలు చేపట్టింది ఇప్పటివరకు ప్రభుత్వం మరి ఎలా అనిపిస్తుంది అసలు ముఖ్యంగా పేదలకు ఇచ్చే భూములు ఇస్తుంటే ఎవరు ఓర్వలేకపోతున్నారండి ఎవరు పేదవాళ్ళు ముందు ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టి బజార్లో పోయేవాడికి బిర్యానీ పెడతారు ఇంట్లో ఉండేవాడిని కడుపు మార్చి బయటికి పోయేవాడిని విందు భోజనం ఎవరైనా పెడతారా అండి ఈ రోజు అమరావతి రైతులు నాలుగు సంవత్సరాల నుంచి ఈ రోజు కింద కూర్చొని భూములు ఇచ్చిన పాపానికి ఏది ఒక ఎకరం రెండు ఎకరాలు కాదు ముప్పై మూడు ముప్పై నాలుగు వేల ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతులు ఈ రోజు సెక్రటేరియట్ హైకోర్టు వెళ్ళే దారిలో షామెలు కట్టుకుని కూర్చుంటే కళ్ళు తిప్పి చూడడం చేతగానటువంటి ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈ రోజు వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు రాజధాని ఇక్కడ డెవలప్ చేయాలంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది రాజధాని ఇక్కడ కట్టాలంటే అందుకనే వైజాగ్ రాజధాని కర్నూలు రాజధాని అన్నారు ఈరోజు రాజధానిలో భూములు పంపిణీ అన్నారు రాజధాని అంటే ఏదండి చెప్పండి ఆయన దృష్టిలో వైజాకే కదా రాజధాని ఇప్పుడు అక్కడే కదా తవ్వి ఆయన సెక్రటేరియట్ భవనాన్ని కట్టుకోబోతున్నాడో కట్టుకుంటున్నాడు మరి అక్కడ ఇచ్చుకోవచ్చు కదా శ్రీకాకుళం పలాస ఇవన్నీ ఖాళీ స్థలాలే కదా అక్కడ ఇళ్ళ స్థలాలు పంచుకోవచ్చు కదా ఎవరికి ఇస్తారండి సిఆర్డిఏ చట్ట ప్రకారం ఏమనుంది సిఆర్డిఏ చట్ట ప్రకారం ఈ ముప్పై నాలుగు వేల ఎకరాలతో పాటుగా ఇంకా చెప్పాలంటే అది ఫారెస్ట్ ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ అన్నీ కలిపి యాభై వేల ఎకరాల్లో ఐదు పర్సెంట్ భూములు పేదలకు ఇవ్వాలి నివాసయోగ్యంగా ఇవ్వాలి స్థానికులకి ఇవ్వాలి అనేటటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ సిఆర్డి చట్టంలో ఉంది ఈరోజు స్థానికేతరలకి ఇళ్ల స్థలాలు పంపిణీ అంటే అంటే ఇక్కడ అమరావతిలో ఓట్ బ్యాంకింగ్లో వీళ్ళ జన్మతహా ఓట్లు పడదు సో అప్పుడు ఏం చేయాలా ఇక్కడ ఉండే దళిత ఎమ్మెల్యే ఎంపీ గెలవాలి అంటే ఏం చేయాలా కొత్తగా దళితులను తీసుకొచ్చి ఇక్కడ ఫామ్ చేయాలి అసలు గతంలోనే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇక్కడ భూములు మీరు డెవలప్ చేసి ఇది నివాసితులకి ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని ఇక్కడ దళితులు ఇచ్చారండి ఎకరాలు రెండు ఎకరాలు ఇరవై సెంట్లు ముప్పై సెంట్లు యాభై సెంట్లు ఏది రాజధానికి వాళ్ళకి ఇవ్వట్లే నివాసిత ప్రదేశాలకి ఈరోజు మీరు చూసుంటే నివాసిత ప్రదేశాలన్నీ ఒక పాడుపడ్డ భవనాలు చెట్ల దాగా చేస్తారు ఈరోజు టిట్కో ఇళ్ళు అండి మీరు చూస్తే టిట్కో ఇళ్ళు నాలుగు సంవత్సరాలు అయింది కంప్లీట్ అయిపోయి ఏది పెద్ద పెద్ద కరెంటు స్తంభాలు డ్రైనేజీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కూడా మేము చూస్తే హైవే రోడ్డుకి అతి సమీపంలో ఇది ఇవ్వడానికి చెయ్యి రాలేదండి ఈ రోజు ఇంక ఇవ్వాల్సి వచ్చిద్దేమో అన్నప్పుడు చూస్తే మీరు చూస్తే బ్లు కలర్ పెయింట్లు మార్చారు అంటే తెలుపు కలర్ పెయింట్తో కూడా ఇవ్వడు ఆయన రంగు పూసుకొని ఇవ్వాలి ఎందుకంటే ఆయన అక్రమాస్తులు ఆస్తి తీసుకొచ్చి టిట్కో ఇల్లు కట్టాడు కదా మరి ఎనభై శాతం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్తో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కట్టుతున్నటువంటి ఇళ్ళు వీటికి కూడా ఆయన రంగు వేసుకొని ఇస్తున్నాడు అంటే చూడండి అదే రకంగా ఇప్పుడు మీరు గమనిస్తే పద్నాలుగు వందల ఎకరాలు కొన్నారంటండి పేదలకు ఇవ్వడం కోసం యాభై వేల ఇళ్ళు రెండు లక్షల మందికి ఇళ్ళు ఇవన్నీ కొత్త కొత్తగా ఫ్రేమ్ చేస్తున్నా నిన్న మొన్న దాకా పదకొండు వందల ఎకరాలు ఇవాళ మొన్న నైట్ నిన్న నైట్ కలిపి మూడు వందల ఎకరాలు కలిపి కొనేశారంట ఎకరం ఇరవై నాలుగు లక్షల పైన చొప్పున సిఆర్డిఏ కట్టారంటండి ఇక్కడ ఎకరం ఇరవై నాలుగు లక్షలు అంటే దారిన పై వాడు కూడా కొనేసుకుంటాడు కోట్లు కోట్లు ఖరీదు చేసే అమరావతి సంపదని ఇరవై నాలుగు లక్షలు ఎకరానికి కట్టి సిఆర్డిఏ కట్టి ఈ భూములు కొని పేదలకు ఇస్తారంట ఎవరా పేదలు ఎన్టీఆర్ జిల్లా వాళ్ళు పేదలు లేకపోతే గుంటూరు జిల్లా వాళ్ళు పేదలు ఇక్కడ పేదలు అడుక్కు తినాలా అండి భూములు ఇచ్చిన పాపానికి శ్యామైన కింద కూర్చొని ఈరోజు నాలుగు సంవత్సరాలు వాళ్ళు చేస్తున్న నిర్విరామ కృషి మూడు వందల అరవై రోజులు నాలుగు వందల రోజులు అంటూ అది మీకు కళ్ళకు కనపట్లేదా పేదోళ్ళు అంటే వీళ్ళు కదా వాళ్ళు పేదోళ్ళ ఎవరికి ఉపయోగపడాలి భూములు ఇచ్చిన వాళ్ళకి ఉపయోగపడాలి ఎన్టీఆర్ జిల్లాలో మీకు ఇచ్చే ఉద్దేశం ఉంటే మీకు ఎన్టీఆర్ జిల్లాలో గవర్నమెంట్ భూములు బోల్డ్ ఉన్నాయి అక్కడ ఇవ్వచ్చుగా ఇవ్వకూడదు లేకపోతే గుంటూరు జిల్లాలో మీకు ఇవ్వాల్సి ఉంటే కొన్ని వందల రెవెన్యూ ల్యాండ్స్ ఫ్రీగా ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో కొనాల్సిన పని కూడా లేదు గవర్నమెంట్ సిఆర్డీకి ఇరవై నాలుగు లక్షలు కూడా కట్టక్కర్లే ఫ్రీ ల్యాండ్లు గవర్నమెంట్ ల్యాండ్లు రెవెన్యూ ల్యాండ్లు ఫ్రీగా ఉన్నవి అవి వచ్చు కదా అంటే ఇచ్చే ఉద్దేశం లేదండి అది ఉద్దేశం లేదు ఇక్కడ గొడవలు పెట్టాలా చిచ్చులేపాలా సో ప్రజల్లో ప్రజలు కట్టుకొని చావాలా ఈ ఓట్ బ్యాంకింగ్ నిండాలా ఇప్పుడు ఎవరికైతే ఇల్లు ఇస్తున్నారో పదిహేనవ తారీఖు వీళ్ళందరికీ ఇక్కడ ఆధార్ కార్డు వీళ్ళందరికీ ఇక్కడ ఓటర్ కార్డు సో వీళ్ళందరికీ ఇక్కడ ఓట్ బ్యాంకింగ్ నింగిడిపోయేలాగా ఈ యాభై వేల మంది రెండు లక్షల మంది ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే నుంచో పెడతారో వాళ్ళందరికీ వీళ్ళ సానుభూతి సానుకూలంగా ఎందుకంటే బ్లూ కలర్ పెయింట్లు వేసారు ఇవన్నీ ఇచ్చింది గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తిలోంచి మనకు తీసి పంచి ఇళ్ల స్థలాలుగా ఇచ్చారని అని అనుకోవాలి మనం ఈ బ్లూ కలర్ పెయింట్లు ఇచ్చేసి ఇల్లు ఇచ్చేస్తే సో మీరు గమనిస్తే మనం ఉత్తరాంధ్ర మీద దాడి అంటూ ప్రాంతీయ ఇచ్చు ఏ రకంగా అయితే మీరు గమనిస్తే ఇది కమ్మ రాజధాని అంటూ కులచిచ్చు ఇక అయిపోయినాయి మతాల్లో అన్ని హిందూ దేవాలయాల మీద దాడులు అయిపోయినాయి అంటే కుల మత ప్రాంతీయ అన్ని చిచ్చులు అయిపోయినాయి ఇంకేమున్నాయండి అంటే ప్రజల్లో ప్రజలు కొట్టుకు చావాలా అమరావతిలో అగ్గి పుట్టాలా అన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఎవరి ప్రయోజనాల గురించి రాష్ట్ర ప్రభుత్వ కానీ రాష్ట్ర ప్ర ముఖ్యమంత్రి కానీ ఆలోచించలేదండి కేవలం ఈ అమరావతిలో ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వాళ్ళ సామాజికంగా అంటే వాళ్ళ కార్యకర్తలు ఉండాలి వాళ్ళ తాలూకా మనుషులు ఉండాలి వాళ్ళకే ఓట్లు వేయాలి ఇక్కడ నుంచున్న ఎమ్మెల్యే అయినా ఎంపీనైనా అయినా వాళ్ళు దగ్గరుండి గెలిపించుకోవాలి సో దయచేసి ఈ స్థానికేతలకు ఇచ్చేటటువంటి భూములు ఏవైతే ఉన్నాయో మీరు గమనిస్తే ఐదు వేల ఎకరాలు రూపాయి కట్టకుండా ఇక్కడ ఉండే అమరావతి రైతులకి ఇవ్వండి వాళ్ళకి ఇళ్ళ స్థలాలు పంచి పెట్టండి అని హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి విరుద్ధంగా ఇంతవరకు అక్కడ ఆ ఇవ్వాల్సిన ఇళ్ల దగ్గర పిచ్చి చెట్లు మొలిపించి ఈ రోజు వాళ్ళు కొనుక్కున్న భూముల దగ్గర మిషన్లు పెట్టి క్లీనప్ చేస్తూ రాళ్లు పాతి చిదిగోండి ఇళ్ల స్థలాలు అన్నారు అంటే సెంటు భూమితో ఇళ్ల స్థలాలు అంటే ఇల్లు కట్టేసుకుంటారు కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండి ఎలక్ట్రిసిటీ పవర్ అండి లేకపోతే పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్లు వాటర్ ఫెసిలిటీసు డ్రైనేజ్ తీర్పు ఆరు నెలల్లో మౌలిక సదుపాయాలన్నీ కల్పించి వాళ్ళకి సరైన వసతి కల్పించాలని చెప్పేసి

కానీ ఎవరైతే స్థానికేతరులకు ఇవ్వాల్సి వచ్చి కోర్టు ఒక సెంటు భూమితో ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు అనగానే వెంట వెంటనే యుద్ధ ప్రాతిపదికన మిషనరీలు పెద్ద పెద్ద ప్రొక్లైన్లు ఇవన్నీ వచ్చి అక్కడ గట్టురాళ్ళు వేసి వాటికి మళ్ళీ పెద్ద సెక్యూరిటీ ఇచ్చి ఎవరు రాళ్ళు పీకకుండా ఎవరిక్కడ దౌర్జన్యం చేయకుండా ఇక్కడ ఆ రకమైన వాతావరణం ఎందుకు నెలకొల్పారంటే పదిహేనో తారీఖు ఏదైతే స్థానికేతరులు అంటే ఎన్టీఆర్ జిల్లా వాసులు గుంటూరు జిల్లా వాళ్ళని ఒక పెద్ద పెద్ద లారీలో దింపుతారు వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళు ఎక్కడ ఆధార్ కార్డు ఎక్కడ ఓటర్ కార్డు ఉందో మీకు తెలుసు అక్కడ వాళ్ళకి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడమని ఎక్కడైనా చూసారండి ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి పేదలకు ఇళ్ల స్థలాలు ఏ ఊర్లో ఉండే వాళ్ళకి ఆ ఊర్లో ఇస్తారు ఏ ఊరు ఆధార్ కార్డు కార్డుోడికి ఆ ఊర్లో ఇస్తారు ఓటర్ కార్డు కార్డుోడికి కానీ ఇక్కడ మాత్రం స్థానికేతలకు ఇవ్వాలంట అంటే ఒక కొత్త బెటాలియన్ని రౌడీ ముక్కల్ని ఇక్కడ దింపాలా అమరావతిలో గొడవలు రేపాల సో ఇక్కడ ఎవరికైనా కడుపు మండిపోతుందండి ఇంత ముందు దాకా వీడియో చేస్తున్నప్పుడు దారిని పోయే అతను ఇక్కడ ఈ భూమిలో నూట ఇరవై ఎకరాలు ఇచ్చానండి నేను కడుపు మంటగా ఉంది అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు నమ్ముకున్న న్యాయస్థానాలు కూడా ఇటువంటి జడ్జిమెంట్లు ఇస్తే మేమందరం ఇక ఉరేసుకొని చావాలి అంటున్న పరిస్థితి అంటే కోర్టు కోర్టుకో తీర్పు ఉంటుందండి ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుని కరెక్ట్గా లేదు అనుకుంటే సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తున్నాం కదా సో సోమవారం జరిగేటటువంటి ఆర్గ్యుమెంట్స్లో సుప్రీంకోర్టులో హండ్రెడ్ పర్సెంట్ స్టే వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఈ రకంగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు అండి ప్రజలందరూ నమ్ముకుంది న్యాయ వ్యవస్థల మీద న్యాయస్థానాల మీద ఈరోజు న్యాయస్థానం కూడా అంటే కంచే చేను వేసింది అంటే ప్రభుత్వమే ప్రజలు మోసం చేసింది ఇప్పుడు ఇప్పుడు ఆర్తనాదాలు పెట్టుకుంటూ న్యాయస్థానాల వెంట తిరుగుతున్నటువంటి ప్రజలకి హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ ఏదైతే గొడ్డలు పెట్టుగా ఉందండి అంటే వాళ్ళు పూర్తిగా బాధాకరమైన పరిస్థితిలో ఉంది ఇక రాబోయే సుప్రీంకోర్టులో వచ్చేటటువంటి జడ్జ్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి వీలు లేదు ఆ ఏరియా ప్రయోజనాలకు మాత్రమే ఆ భూమిని వాడాలి ఆ ఏరియాలో ఉండేటటువంటి పేదలకు రైతులు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మాత్రమే ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఆర్ త్రీ జోన్ ఉండగా కొత్తగా ఆర్ ఫైవ్ జోన్ సృష్టించాల్సిన అవసరం ఏంటి అంటే స్థానికేతరులు తీసుకొచ్చి స్థానికులతో గొడవలు పెట్టి చిచ్చులు రెప్పాలి సో మీకు ఇచ్చే ఉద్దేశం ఉంటే అంటే మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చే సదుద్దేశం ఉంటే ఎన్టీఆర్ జిల్లాలో రెవెన్యూ ల్యాండ్స్ ఉన్నాయి అక్కడిచ్చుకోండి గుంటూరు జిల్లాలో ఖాళీ స్థలాలు బోల్డ్ ఉన్నాయి అక్కడిచ్చుకోండి ఇంటెన్షనల్గా అమరావతిలో గొడవ రేపడం కోసం ఇచ్చినటువంటి ఈ దరిద్రగొట్టు పరిస్థితిని ఎదుర్కోవాలంటే నిజంగా న్యాయస్థానాలు కూడా ప్రజలకి తోడుగా ఉండాలండి నమ్మిన న్యాయం ఏ రోజు మనల్ని ఇబ్బంది పెట్టకూడదు అనే రకంగా నమ్ముతున్నటువంటి న్యాయస్థానాలు న్యాయదేవత బొమ్మ పెట్టుకొని ఈ రోజు రాజధాని రైతులు ధర్నా చేస్తున్నారండి వాళ్ళు ఇచ్చిన భూమిలో కట్టుకున్నటువంటి హైకోర్టు సో వాళ్ళ తరపు మాట్లాడాల్సినటువంటి న్యాయమూర్తులు దయ ప్రజల గురించి అమరావతి రైతుల గురించి ఆలోచించాలి అన్నం పెట్టే రైతు నోట్లో మట్టి కొట్టడం కరెక్ట్ కాదండి ఇది నిజంగా ప్రభుత్వం ఆడుతున్నటువంటి డ్రామా ప్రజల మధ్య పెడుతున్నటువంటి చిచ్చు ఇదంతా దయవుంచి న్యాయస్థానాలు గుర్తించాలి ప్రజలకు తోడుగా ఉండాలి